शर्मिल गारु वेल्ली राजकीय पार्टी पेड़तारु अनेदि ओक रेंडु नेलल क्रितं वरकु एवरु ऊहिंचलेदु तेलंगाणलो राजकीय नायकुलु कूडा एवरु अनुकोनि उंडरु सडन गा ओक बाम्ब पेल्चिनट्टु पेल्चारु లోపల ఎంత కసరత్తు చేసినా సరే బయటికి ఒకేసారి ఒక షాక్ ఇచ్చారని చెప్పాలి. అంటే అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణలో ప్రధానంగా జాగ్రత్త పడాల్సిన పరిస్థితేనా, లేదంటే ఇదేదో ఒక సిపిఐ సిపిఎం లాగో, లేదంటే ఒక లోక్ సత్తా పార్టీ లాగో లైట్ తీసుకోవాల్సిన పరిస్థితి? తెలంగాణలో పార్టీ పెడతానన్న అనౌన్స్మెంట్ అక్కడ మాత్రం చిన్న సేమటాపా కైస ఉండి వచ్చింది. ఇక్కడ మాత్రం ఆంధ్రాలో లక్ష్మీ అవుతైంది. అది పెట్టేది అక్కడ, సౌండ్ ఇక్కడ. మామూలుగా లక్ష్మీ ఒకటి పేలిస్తే కనుక మనకి వినబడదు సౌండ్, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గుయ్యమంటుంటారు. ఇప్పుడు అది ఎందుకు అంటే వాస్తవంగా అక్కడ పార్టీ గురించి ఉలిక్కి పడలేదు ఎవరు. వీళ్ళ కుటుంబంలో చీలికలు వచ్చినాయి అని ఇక్కడ ఉలిక్కి పడ్డారు, లేదా జగన్కి వ్యతిరేకంగా కుటుంబంలో బిగినైందే అధికారం వస్తే కుటుంబాల్లో చీలికలు, అల్లుడు గారు దెబ్బేస్తే ఇక్కడ చెల్లెలు దెబ్బేస్తుందా, ఈ టైప్ అంతే కదా. అంటే దెబ్బ అల్లుడు వైపు నుంచి పడింది అనుకోవాలా, ఎన్టీఆర్ గారి వైపు? అక్కడ నుంచి ఎన్టీఆర్ గారి నుంచి అల్లుడు స్వాధీనం చేస్తాం, ఇక్కడ చెల్లెలే కీరోల్ అవుతుంది. అయితే ముందు జాగ్రత్తగా ఇక్కడ కాకుండా అక్కడికి పెట్టుకుంది. కుటుంబంతో తెగదెంపులు ఇష్టం లేదు, కుటుంబంతో గొడవలు ఇష్టం లేదు, అన్నతో ఉండే సాన్నిహిత్యం అట్లాగే ఉండాలనుకుంటుంది. అయితే అన్న ఇవ్వలేదన్న ఆవేదన మాత్రం కనబడుతోంది అందులో, తనకు అవకాశం ఇవ్వలేదని. ఇక్కడ జగన్ యాంగిల్లో చూసినా కూడా ఇవ్వడం కరెక్ట్ కూడా కాదు, కుటుంబాన్ని కుటుంబ పార్టీ కింద వెళ్ళిపోతుంది. తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంతో ఒక ఉవ్వెత్తు నెగసిపడి తర్వాత ఎందుకు దెబ్బ కొట్టింది, అంత కుటుంబ సభ్యులను బట్టిన. అట్లాగే ఇప్పుడు ములాయం సింగ్ దేంటి గొడవ, సొంత కొడుకును సొంత అన్న తమ్ముడు వీళ్ళతోనే కదా గొడవలన్నీ కూడా. అట్లాగే అంటే కుటుంబాల మధ్యన గొడవలు వచ్చినప్పుడు అది డిస్ప్యూట్ డిస్టర్బ్ అవుతుంది పార్టీ కూడా. ఇప్పుడు డిఎంకే అలగిరిను స్టాలిన్ కొట్టుకున్నారు కిందటిసారి, ఓడిపోలా, ఎప్పుడూ లేని ఎప్పుడు ఐదు ఏళ్ళకు ఒకసారి మారిపోయేటువంటి ప్రభుత్వం, వీళ్ళిద్దరు కొట్లాట వల్ల ఏఐడిఎంకే రెండోసారి ఎన్నికైంది. కాబట్టి అవి కొంత మైనస్. ఇంకోటి క్రిందటిసారి వీళ్ళ కుటుంబం అందరినీ పెట్టుకుంటేనే ఓడిపోయాడు ఆయన 2014 అందుకే కుటుంబం అనే కాన్సెప్ట్ వద్దనుకున్నాడు, పక్కన పెట్టారు. అది కొంత ఈవిడికి తిరిగిందో 3,000 కిలోమీటర్ల పైన పాదయాత్ర చేసి నాకే బెనిఫిట్ లేకపోతే ఎట్లా అనే ఫీలింగ్ ఆవిడకి వచ్చింది. ఇంకోటి అట్లానే కుటుంబానికి దూరంగా తలుచుకోలేదు, అందుకని ఇక్కడ కాకుండా అక్కడ పెట్టుకుంది. అంటే స్పేస్ ఉంది కదా అని, అక్కడ స్పేస్ అంత తొందరగా వస్తుందా అనేది డౌట్. ఎందుకంటే ఆంధ్రాలో వచ్చేటప్పటికీ రెండింటికి ఇంకొకటే ఉంది ప్రత్యామ్నాయం, బీజేపీ జనసేన కూడా. మూడవదిగా నాలుగవది అయితే దీనికే అవకాశం ఉంటుంది, అప్పుడు చతుర్ముఖ పోటీ ఉంటుంది, నడుస్తుంది. అప్పుడు వైసీపీ ఓటు చీలిక ఉండేది ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ రాజశేఖర రెడ్డి అభిమానులంతా చేరిపోయారు వైసీపీ. ఇప్పుడు అందులో అసంతృప్తవాదులు బయటకు వచ్చే అవకాశం ఉండేది ఈవిడికి. కాకపోతే ఇక్కడ అన్నతో తగవబడే ఉద్దేశం లేదు, అందుకని అక్కడ పెట్టుకుంది. అక్కడే ఏమో స్పేస్ ఉందా, ఇప్పుడు ఇప్పటికిప్పుడు అయితే స్పేస్ లేదు, స్పేస్ క్రియేట్ చేసుకోవాలి అంతే. ప్రారంభించిన దానివల్ల స్పేస్ వస్తుందంటే అక్కడ చాలా రకాలు ఉన్నాయి ఈక్వేషన్స్. బలం ఎంత ఉందో బలహీనతలు అన్నీ ఉన్నాయి, బలం కంటే బలహీనతలు ఎక్కువ ఉన్నాయి. ఒకటి ప్రాంతీయవాదంలో నుంచి పుట్టుకొచ్చిన రాష్ట్రం అది. ప్రాంతీయవాదంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి రాష్ట్రంలో ఏ ప్రాంతం వాళ్ళైతే దోపిడీదారులు అంటూ విభజనకు కారణమైందో ఆ ప్రాంతాన్ని యాక్సెప్ట్ చేస్తారు ఆ ప్రాంత నాయకుల్ని. అలా యాక్సెప్ట్ చేస్తే చంద్రబాబు మొన్న కాంగ్రెస్తో కలిసినప్పుడు ఫామ్ అవ్వాలి కదా, అంతకుముందు 2014లోకి వచ్చేటప్పటికి టీఆర్ఎస్ ఎదగకూడదు కదా, అప్పుడు అప్పుడు తెలుగుదేశం ఉండాలి కదా, ఎందుకంటే హైదరాబాద్ నేనే చేశానని చెప్పే చంద్రబాబు గారు ఈవెన్ చాలామంది అంగీకరిస్తారు కూడా. హైదరాబాద్ అవుట్స్కట్స్లో డెవలప్మెంట్ అనేది, అంటే అంతకుముందు ఎల్బీ నగరు మన వనస్థలిపురం ఈ రూట్ డెవలప్మెంట్ ఉండేది, ఇప్పుడు అలా కాకుండా చంద్రబాబు గారి మూలంగా ఆ రూట్ డెవలప్ అయింది రెండు రకాలుగా. సికింద్రాబాద్ రూట్ ఏమో రామోజీ ఫిలిం సిటీ కోసం ఫ్లైఓవర్ వేయడం మూలంగా ఆ రూట్ డెవలప్ అయింది. అదే సందర్భంలో హైటెక్ సిటీ రూట్ అంత శాంతం మెట్ట ప్రాంతంగా ఉండేటువంటి ఏరియాలో 3 లక్షలు 4 లక్షలు 5 లక్షల ఎకరం ఉండేటువంటి ఏరియాలని తీసుకుని అక్కడ ఈ స్టార్ట్ చేయడం అనేటువంటి దాని మూలంగా అది కంటిన్యూటీ వచ్చింది. స్టార్టింగ్ నెదురుమలి చేసినా అది పూర్తి చేసింది అయితే మొదట ఎల్ఎన్టీ టవర్ అయితే ఈయన వల్లే కదా, ఆ తర్వాత మిగతాది కూడా ప్లానింగ్ చేసింది ఈయన, ఎగ్జిక్యూట్ చేసింది రాజశేఖర్ రెడ్డి. కాబట్టి అది ఆంధ్ర వాళ్ళు చేశారనేటువంటి కాన్సెప్ట్ బేసిస్ మీద అయితే అప్పుడే రావాలి కదా, ఇంకోటి 2014లోనే జగన్ గెలవాలి కదా, ఇప్పుడు రాజన్న రాజ్యం అనే ఫీలింగ్ ఉంటే అప్పుడే రావాలి కదా. ఎంతవరకు వచ్చింది, ఓన్లీ ఆంధ్ర సెంటిమెంట్ ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో అది సిపిఎంతో పొత్తు పెట్టుకుంటే వచ్చింది.
ఎంపీ కూడా ఒకటే కదా, ఎమ్మెల్యేలు నాలుగు గెలిచినట్టున్నారు. అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అక్కడ కాంది అన్నకు కాంది చెల్లెలకు అవుతుందా? అయితే అన్న రెండు రాష్ట్రాలు పెట్టుకున్నాడు, చెల్లెలు ఒక రాష్ట్రమే పెట్టుకుంది. ఇప్పుడు అన్న ఒక రాష్ట్రం వదిలేశాడు, ఆ వదిలేసిన రాష్ట్రాన్ని చెల్లెలు తీసుకుంటానంట. ఇదేం ఆస్తి పంపకం అయితే కాదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అక్కడ స్ట్రాంగ్ ఫోర్సెస్ ఉన్నాయి అవతలలోనే. ఇప్పుడు మాటతనం అంటే ఇప్పుడు ఒకటి పార్టీ పరంగా ఇది మైనస్, ఇది ప్రాంతీయ అంశం. సరే నేను అక్కడే పుట్టాను, అక్కడే చదువుకున్నాను. జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడే పుట్టాడు, అక్కడే చదువుకున్నాడు. అలాగనైతే కేటీఆర్ గుంటూరులో చదువుకున్నాడు, మరి ఆయన వచ్చి ఆంధ్ర నాయకుడు అవుతాడా? కాబట్టి ఆ పుట్టుకలతో లెక్క కాదు. నువ్వు ఏది ఓన్ చేసుకుంటున్నావు ప్రాంతీయత, నువ్వు ఓన్ చేసుకుంది కడప పులివెందుల, నీ ఓటు కూడా అక్కడే కదా ఉంది, పులివెందుల్లోనే కదా, అన్నకుంది అక్కడే కదా, వీళ్ళందరికీ ఉంది అక్కడే కదా. మరి అప్పుడు ఓటు అంతా నీకు ఇక్కడ పెట్టుకుని, అంటే ఓటు అండటం అనే కాదు, ఓటు ఎక్కడైనా మనమైనా వేరే రాష్ట్రం ఈ ప్రారంభం అనేటువంటిది నీ సొంత ఊరు అనేది ఇది కదా లెక్క. అమ్మ పుట్టిల్లు మేనమామ కేరుకాని ఎందుకంటారు, లెక్క అది కదా, పుట్టిల్లు కాన్సెప్ట్లోకి వస్తుంది. హాస్పిటల్ అక్కడ పుట్టారు కదా అని చెప్పాడు, అమెరికాలో పుట్టినంత మాత్రం సిటిజన్షిప్ అమెరికాది వస్తుంది. కానీ ఇండియాలో అమ్మ నాన్నలకు పుడితే ఏమవుతారు మైండ్ సెట్ పరంగా అయితే కనుక అట్లాగే లెక్కేసుకుంటారు. అలా అనుకుంటే వీళ్ళు ఎక్కువ బెంగళూరులో ఉన్నారు, అలా అనుకుంటే కర్ణాటకలో కాబట్టి అట్లాగా ఆ యాంగిల్లో. అదే అంశాన్ని షర్మిల గారు కూడా ప్రస్తావించారు మొన్న కూడా, విజయశాంతి ఎక్కడ పుట్టింది, అలా అనుకుంటే కేసీఆర్ ఎక్కడ పుట్టారు, నేను ఎక్కడ ఎందుకు పెట్టకూడదు అనేది కూడా, అంటే ఆ వ్యూలో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రేజ్ చేస్తున్నారు. కాకపోతే అవన్నీ అయిపోయినాయి ఇంతకుముందు ఉద్యమం టైంలో, ఆ మాటలన్నీ అయిపోయినాయి. కేసీఆర్ అయితే ఇక్కడ పుట్టల, ఆంధ్రాలో పుట్టల, ఆడ మొత్తాది ఎక్కడ పుట్టాడో అప్పుడు ఆంధ్ర అంతా కలిసి అప్పుడు చంద్రబాబు గారికి అయితే కుప్పం కాదు కదా, మరి చంద్రగిరి లెక్కలోకి వస్తుంది కదా. కాబట్టి అవన్నీ లెక్కలోకి రాదు బేసిక్గా. రెండోది అప్పుడు క్యాస్ట్లు కూడా ఓన్ చేసుకోడు, ఆ లెక్కనైతే వీళ్ళు రెడ్డి కులమా లేకపోతే క్రిస్టియనా ఎక్కడ, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇది లాగితే కనుక ఇవన్నీ అంత దాకా పోదు. జనాలకు ఒకటి రాజశేఖర రెడ్డి బిడ్డ, రాజశేఖర రెడ్డి ఏమన్నాడు ఆ రోజున, రాష్ట్ర విభజన జరగకుండా చూడడానికి ప్రయత్నించినాడు, ఆయనే ఉంటే పొరపాటును కూడా రాజశేఖర విభజన జరగదు. స్టిల్ నో తెలంగాణ వాళ్ళకి కూడా ఫీలింగ్ ఉంది. మరి తెలంగాణ రాష్ట్ర విభజన వద్దని కోరుకునేవాళ్ళు ఫస్ట్ షర్మిలకి ప్రయారిటీ ఇవ్వాలి. అట్లా వద్దనేవాళ్ళు అయితే కనుక ఇంతకుముందే జగన్కి ఇచ్చేవాళ్ళు కదా, ఇంకోటి కేసీఆర్ని ఓడగొట్టేవాళ్ళు కదా ఎందుకు విడదీసావని. కాబట్టి ఆ సెంటిమెంట్ రూట్లో ఆవిడకి వర్కౌట్ కాదు, ఆవిడ కేసీఆర్లను విజయశాంతులను కలకడం అనవసరం ఫస్ట్ ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి గ్యాప్, ఈ మాట స్పీచ్ స్పీచ్ రాజశేఖర రెడ్డి స్పీచ్ అనేటువంటిది ఒక తరంగం. ఓ వెంకయ్య నాయుడు, రాజశేఖర రెడ్డి, ఒక రోసయ్య వీళ్ళ ఉపన్యాసం వినబుద్ధి ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఈ మధ్యన చంద్రబాబు గారు కూడా ఆ రూట్లో చేరుతున్నారు, ఆకట్టుకునే ఉపన్యాసాలు వేయటం ప్రయత్నం కాదు, సక్సెస్ అవుతున్నారు. ఒకప్పుడు మంచి వక్త కాదు చంద్రబాబు, ఒక మితభాషి ప్లస్ అడ్మినిస్ట్రేటర్, ఇప్పుడు అట్లా కాదు సంపూర్ణ, అంటే మాస్క్కి తగ్గట్టు ఉపన్యాసాలు ఇస్తున్నాడు. ఇప్పుడు అక్కడ చూస్తే కేసీఆర్ మాటకారే, తర్వాత సంజయ్ మాటకారే, తర్వాత రేవంత్ రెడ్డి మాటకారే, అన్ని పార్టీల్లో మాటకారులు ఉన్నారు. బట్టి అంతే, ఈ అమ్మాయి ఒక రకంగా చెప్పాలంటే కనుక భాషపరమైనటువంటి పట్టు లేదు, వాళ్ళందరినీ కొట్టాలంటే ఆ పట్టు ఉండాలి. లోకేష్ మీద బెటరు కానీ లోకేష్ గారితో కంపేర్ చేయలేదు, ఈయనకి ఆ ప్రొనౌన్సియేషన్ బాగానే ఉంటుంది, కానీ మాస్ స్టైల్ ఆఫ్ ఇది కుదరదు. అయితే రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆడపిల్ల కాబట్టి కొంత వెసులుబాటు ఉంటుంది, పాజిటివ్ థింకింగ్, బట్ ఆ టైప్ కొన్ని కొన్ని డైలాగులను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని మాట్లాడాలి. అనర్గళంగా ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, అది ఏమన్నా ప్రిపేర్ అవుద్దామో చెప్పలేము. ఎందుకంటే కేటీఆర్ కూడా మొదట్లో ఇబ్బంది పడేవాడు, తర్వాత ఇప్పుడు మంచి అనర్గళమైనటువంటి స్పీకర్ అయ్యాడు, కాబట్టి ఆ రూట్లో ఉండొచ్చు చెప్పలేము. స్పీచ్ పరంగా అయితే ప్రస్తుతానికైతే కనుక ఈవిడ వాళ్ళతో కంపారిజన్ కాదు, థర్డ్ ప్లేసు ఫోర్త్ ప్లేస్లోనే వస్తుంది. కాబట్టి ఆ రూట్లో, అందులో తెలంగాణ ఉద్యమానికి మాటే ప్రాణం, ఆ యాస తెలంగాణ యాస, మన యాస వద్దని కదా వాళ్ళకి కావాలనుకునేది. కాబట్టి అదొక రూట్లో కొంత తేడా ఉంటుంది, అలవాటు పడాలి, తీసుకొని నేర్చుకోవాలేమో అదొకటి. మూడోది వచ్చేటప్పటికి తన రిలీజియన్ అండ్ క్యాస్ట్, ఇది ఇప్పుడు అధికార పక్షాన్ని కొంత దెబ్బతీస్తుంది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ రెడ్డి ఈ నలుగురు కూడా ఇప్పుడు వాస్తవంగా టీఆర్ఎస్లో హయ్యెస్ట్ రెడ్లే ఉన్నారు ఎమ్మెల్యే. ఇప్పుడు ఆ రెడ్లు అర్జెంటుగా మాకు అన్యాయం జరిగిపోయిందని వీటి దగ్గరికి రావాలి, లేదా కొంతమంది యువతలకు చేరాలి, అంతేగాని సాంతం రెడ్లందరికి కాదు కదా. అలా అనుకుంటే కాంగ్రెస్లో కూడా కీలక నేతలు సీనియర్ నేత రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారు కదా, కానీ అక్కడ ఎక్కువ గెలిచింది మాత్రం టీఆర్ఎస్ తరపునే.
రెడ్డి ఎమ్మెల్యే కానీ ఆ రెండింటికి దెబ్బ. కానీ ఒకప్పుడు కాంగ్రెస్ లో రెండు సమాజం కాంగ్రెస్ అంటేనే రెడ్డి పార్టీ అదే కదా. కాబట్టి ఆ లెక్కన చూసుకున్నప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఎవరికంటే ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ సామాజిక వర్గం ముస్లిం సామాజిక వర్గం బలమైనటువంటిది టీఆర్ఎస్కి. అది కొంత దాన్ని తగ్గించే అవకాశం అవుతుంది. ఇటు కాంగ్రెస్కి తగ్గించే అవకాశం అవుతుంది రెడ్లు నున్ను ముస్లింల దగ్గర నుంచి. ఎందుకంటే ఈ రెండు వర్గాల్లో కూడా గట్టి పట్టు ఉంది. మూడు వర్గాల్లో రాజశేఖర రెడ్డి క్రిస్టియన్స్ మావాడని ఓన్ చేసుకుంటారు, రెడ్డి మావాడని ఓన్ చేసుకుంటారు. ఇద్దరు కూడా పరస్పర భిన్నమైనా కూడా ఎవరికాళ్ళు ఓన్ చేసుకుంటారు. దానికి తోడు ముస్లింలు రాజశేఖర రెడ్డిని అభ్యానించేవాళ్ళు. ఆ కోణంలో ఆయన బిడ్డగా ఏమని చూస్తే అది ఎవరికి తగ్గుతాయి ఓట్లు? కేసీఆర్ దాంట్లో నుంచి చేరాలి మూడంతులు, ఒక వంతు కాంగ్రెస్ నుంచి చేరాలి. బీజేపీ ఓట్ బ్యాంక్ అయితే అది కాదు. కాబట్టి అది కొంతవరకు బీజేపీకి ఫెచ్చింగ్. అయితే బీజేపీ కూడా రెడ్లను ఓన్ చేసుకోవాలనుకుంటుంది. ఆ రూట్లో కొంత మైనస్. ఇంకోటి ఏంటి, మన ఆంధ్ర సెటిలర్స్ ఓట్లు లేదా ఆంధ్ర నుంచి అక్కడికి వెళ్ళి నిలబడిపోయినట్టు తెలంగాణ ఓటర్లు అనుకుందాం పోనీ. వాళ్ళు క్రిందసారికి టీఆర్ఎస్ కేసారు, ఇప్పుడు అందులో చీలిక వస్తుందిగా. వాళ్ళ ఆల్టర్నేటివ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా. అందులో మళ్ళీ తెలుగుదేశం అభిమానులు తమ సామాజిక వర్గం మళ్ళీ డిఫరెంట్గా ఉంటారు, బలిత సామాజిక వర్గం పవన్ అభిమానులు కూడా డిఫరెంట్గా ఉంటారు. ఆంధ్ర నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయినటువంటి ఇతర వర్గాలు క్రైస్తవ లేకపోతే రెడ్డి ఈ సామాజిక వర్గాలు కొంత చేయాలి. అది ఎప్పుడు? ఈవిడ పర్పస్ఫుల్గా గెలవగలదు అనుకున్నప్పుడు. ఇది టీఆర్ఎస్కి మైనస్ అవుతుంది. కాబట్టి ఆ కోణాల్లో చూస్తే ఆవిడ అంటే ఈవిడ సాధించగలిగేది ఎంత? వాళ్ళకి ఇవాళ ఇప్పుడు మొన్న ఆవిడ పేరేంటి, చుండ్రు సుభాషిణి గారు, నందమూరి సుభాషిణి, ఒకటి పల్లెలోనే ఓడిపోయింది కదా. టీడీపీ కూడా ఓడిపోయింది కదా అన్ని చోట్ల కూడా. అక్కడ అంతకుముందు 2014లో సెంటిమెంట్ నడిచింది, ఇప్పుడు ఆంధ్ర సెంటిమెంట్ నడవట్లే. అక్కడ తెలంగాణ సెంటిమెంటే నడుస్తుంది ఆంధ్రలో కూడా. ఇప్పుడు ఆంధ్ర సెంటిమెంట్ని కాదని చెప్పేసి, తెలంగాణ సెంటిమెంట్ కాదనేసి ఆంధ్రాని ఈవిడని ఓన్ చేసుకుంటే రావాలి, లేదా తెలంగాణ వాళ్ళు మా నాయకుల కంటే ఈవిడే బెటర్ అనుకుంటే రావాలి. మొన్ననే జరిగిన ఉద్యమంలో అంత సాధించినటువంటి వాళ్ళు మా పాలన కంటే ఆంధ్ర వాళ్ళ పాలన కరెక్ట్ అనుకుంటారా? అది ప్లస్లు ఏంటంటే రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి రాజశేఖర రెడ్డికి ఎట్లాంటిది అయితే సంక్షేమ పథకాలు చేశాడో జగన్ అంతకంటే ఎక్కువ చేస్తున్నాడు, నాలుగింతలు చేస్తున్నాడు. అది మనకు కూడా కావాలి. ఇప్పుడు అక్కడ ఆరోగ్యశ్రీ నడవలేదు, ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ పెడతాం అంటున్నారు. ఇంతవరకు అయితే మైనస్ ఉంది, ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ పెట్టిన తర్వాత మైనస్ అవుతుంది. లేదా ఈ ఆరోగ్యశ్రీ లేదు అన్నటువంటి కోపం ఏదైతే ఉందో అదేమన్నా టర్న్ అవ్వాలిటికి ఈవిడ వస్తే. అట్లాగే నాడు నేడు స్కూళ్ళు అక్కడ కేజీ టు పీజీ ఫ్రీ అని చెప్పి తర్వాత దానికి తగ్గట్టు ప్లానింగ్ చేసుకోలేదు. అట్లాంటిది ఈవిడ చేస్తుందని నమ్మాలి, వాళ్ళు అన్న చేస్తున్నాడు కాబట్టి అనేటు. అంటే అప్పుడు అన్న చేసిన సంక్షేమ నవరత్నాలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ పథకం కింద వచ్చేయాలి ఈవిడ. అలా చేస్తే తెలంగాణ ప్రజలు కూడా అది కావాలని ఆశిస్తే మనకి వాళ్ళకి ఒక తేడా ఉంది. తెలంగాణలో కష్టాల్లో ఉన్నటువంటి పేదోళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ దగ్గరికి వెళ్తే డబ్బులు ఇస్తారు వాళ్ళు. చాలామంది నేను చాలామందిని చూశాను, నాగం జనార్దన్ రెడ్డి గారు లేకపోతే ఎర్రబెల్లి దగ్గర ఎక్కడికైనా ఇంట్లో మా ఆవిడ హాస్పిటల్లో ఉందంటే హాస్పిటల్కి ఫోన్ చేసి బిల్లు నాకు పంపించా నేను, లేకపోతే 10,000 తీసి ఇవ్వడము పెళ్ళికి నేను. ఇక్కడ ఇస్తారు కానీ చాలా తక్కువ, ఆంధ్రాలో 5% ఇస్తే ఎక్కువ. అక్కడ దాదాపు 50% డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది డబ్బులు, ఎంతో కొంత సాయం పూర్తిగా చేయకపోయింది. అట్లా చేసేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఈ సంక్షేమ పథకాలు అనేటువంటి సెకండ్ ఆస్పెక్ట్ అవుతాయి. ఎందుకంటే అవి లేకుండా కూడా కేసీఆర్ గెలిచాడు మనం రెండోసారి. కాబట్టి ఆ ఆస్పెక్ట్లో ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనేది చూడాలి. అవి నెక్స్ట్ కనబడతాయి.